ఆ రావణ్ లైవ్ కి వెళ్లి కింద టైప్ చేస్తున్నాడు అనాథ పాప కోసం డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు ఏం చేసాడు చెప్పలేదు ఆ డబ్బులు తినేసాడు అని చెప్పి కింద టైప్ చేస్తున్నాడు రావణ్ కి తెలుస్తుంది పాపం అతను డబ్బులు తీసుకున్నావు ఏమైనాయో అని చెప్పి ఆయన తెలుసు కదా ఎలాంటి మాటలు వస్తాయో అలాంటి మాటలు అడిగాడు తర్వాత నేను రావణ్ కి ఫోన్ చేశాను మాట్లాడడం జరిగింది నాకు తెలియదన్నా ఈ విషయము ఇంకొకసారి అలా పెట్టనలే అన్నాడు థాంక్యూ సో మచ్ తర్వాత వచ్చి చాలా విషయాలు మాట్లాడాలి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని ఈ వీడియోలు మొత్తం నేను పెట్టే వీడియోలు మాత్రం వింటారని నమ్మకంతో ఈ వీడియోలు చేస్తున్నాను ఇక మీదట ఎలాంటి వీడియోలు పెట్టను ఓకేనా ఏదో నా సంతోష కొరకు నేను పెట్టుకుంటాను ఏదో ఒక వీడియో పెట్టుకుంటాను సరేనా ఇప్పుడు ఏంటంటే ఆ పప్పుగుత్తి విషయం ఓకే వదిలేండి ఆ విషయం వదిలేండి తర్వాత చాలామంది నాకు ఫోన్ చేసి మెయిన్ ఏంటంటే అడిగేది ఇంట్లో జీతాలు ఇవ్వకపోయినా ఇల్లు బాగలేకపోయినా తర్వాత వచ్చి వాళ్ళు టార్చర్ పెడుతు కోయటోళ్ళు టార్చర్ పెడుతున్నా ఇంటికి పంపించకపోయినా ఇలాంటి వాళ్ళందరూ నాకు ఎక్కువ కాల్ చేస్తారు డ్రైవర్లు కావచ్చు ఇంట్లో పనిచేసే మనుషులు కావచ్చు చాలామంది ఫోన్ చేస్తుంటారు నేను ఏ ఒక్క వీడియోలో అయినా ఎప్పుడైనా సరే మీ ఇంటికి వచ్చి మీ కోయటోళ్ళతో మాట్లాడి నేను మీ ప్రాబ్లం తీరుస్తానని చెప్పి ఏ వీడియోలు నేను చెప్పలేదు నేను చేసే సహాయాలు ఎలాంటివి ఏదో ఇక్కడ ముసలోళ్ళు 5-6 నెలలంటే పని లేకుండా టికెట్కి కానీ డబ్బులు కష్టంగా ఉండి ఎవరు ఆదుకునే వాళ్ళు లేకుండా ఉంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పబ్లిక్లోకి తీసుకెళ్తే పబ్లిక్ తలా కొంచెం వేస్తే నేను కూడా నేను వేస్తున్నానని చెప్పలేదు నేను తిరిగి వెళ్ళి తీసుకొని వచ్చి ఎంత డబ్బులు వచ్చాయో కనెక్ట్ చేసి అలా టికెట్ కోసం మిగిలిన డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి పంపించడం జరుగుతుంది అంటే కోయట్ ఇంట్లో ఉన్న వాళ్ళకి అలా ప్రాబ్లం క్లియర్ చేస్తానని చెప్పి నేను ఏ వీడియోలు నేను చెప్పలే నేనే కాదు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి కోయటోళ్ళు ఇంటికాడికి వచ్చి మాట్లాడే హక్కు ఎవరికి ఉండదు నాకే కాదు ఇక్కడ కోవిడ్లో సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళు కానీ ఎంబెస్సీ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడే హక్కు లేదు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడే హక్కు లేదు ఎవరికి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి సరేనా మీరేమనుకుంటున్నారంటే మేము ఫోన్ చేస్తే మాకు పట్టించుకోవట్లేదు మాకు స్పందించలేదు మా గురించి ఇక్కడ టిక్ టాక్ ఏం చేసేటన్ని నాటకాలు ఏమో ఓన్లీ వైరల్ కోసం ఏమో చేస్తున్నాడేమో అని అనుకుంటున్నారు అది తప్పు అలా అనుకోవడం చాలా తప్పు సరేనా కోవిడ్ వాళ్ళు ఇంటికాడికి వచ్చి ఎవరు మాట్లాడలేరు అక్కడ నేను చేసే సేవలు ఏంటి నేను చేసే సేవలు బయట